వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికి ఆబ్వియస్లీ ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది నేను ఒక కవర్ సాంగ్ రిలీజ్ చేశానని. సో మీరు చూడలేదంటే ఐ లీవ్ అ కార్డ్ హియర్, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. సో ఐ వాంటెడ్ టు ఫిల్మ్ ది హోల్ ఎక్స్పీరియన్స్ అండ్ షో యూ అ లిటిల్ వీడియోస్ ఆఫ్ ది షూట్. సో ఐ డిడ్ షూట్ అ లిటిల్ వీడియోస్ అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ ద వే ఐ లుక్. షూట్ అయిపోయి అక్కడ ఇంట్రో షూట్ చేస్తున్నాను, సో అందుకే ఇలా ఉన్నాను. ప్లీజ్ డోంట్ మైండ్ ద వే ఐ లుక్. లెట్స్ రీవైండ్ లిటిల్ బిట్ అండ్ క్యాచ్ గైస్ అప్ ఇప్పటిదాకా ఏమేమి జరిగిందో రీవైండ్ చేసి చూద్దాం. హాయ్ గాయస్, సో ఫస్ట్లీ బయట గణేష్ నిమజ్జనం జరుగుతుంది కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడతాను, ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఐ నో నేను ఫస్ట్ నుండి షూట్ చేయలేదు, ప్లానింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి షూట్ చేయలేదు బికాస్ నేను టెన్షన్లో పడి మర్చిపోయాను. సో ఇప్పుడు నేను ఇప్పటిదాకా జరిగిందంతా మీకు క్విక్గా ఒక అప్డేట్, క్విక్ కాదు కానీ ఐమ్ గోయింగ్ టు బ్లాబర్ అ లాట్ ఇన్ దిస్ వీడియో, సో యూ హ్యావ్ టు బేర్ విత్ మీ. సో ఇప్పటిదాకా జరిగిందంతా ఒక అప్డేట్ ఇచ్చేస్తాను మీకు. యాక్చువల్లీ ప్లానింగ్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇది బికాస్ కరోనా అండ్ కోవిడ్ అంతా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నేను నా బర్త్డేకి బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోలేను, ఆర్ టు బి ఆనెస్ట్ నో ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ పెద్దగా ఉండదు. సో నాకు ఈ బర్త్డేకి కూడా ఒక మెమరీ ఉండాలని ఉండే. సో అక్కడ నుండి నా థాట్ స్టార్ట్ అయింది అనమాట, ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ స్పెషల్, ఐ హ్యాడ్ టు రిలీజ్ అ వీడియో. నేను మ్యూజిక్ వీడియో అని అనుకోలేదు కానీ నా బర్త్డేకి ఒక వీడియో రిలీజ్ చేయాలి, దట్ హ్యాస్ టు బి స్పెషల్ అని అనుకున్నాను. చాలా మంది నేను ఇన్స్టాగ్రామ్లో పాడి పెట్టాక మీరు అందరూ లైక్ వై డోంట్ యూ ట్రై యూట్యూబ్, వై డోంట్ యూ ట్రై సింగింగ్ ఆన్ యూట్యూబ్. యూట్యూబ్లో పెట్టాలంటే కొంచెం యూనో ప్రొడక్షన్ పెట్టాలి, ఒక బెటర్ క్వాలిటీలో పెట్టాలి అని ఉండే. సో నేను యూట్యూబ్ని ఎప్పుడు అవాయిడ్ చేస్తుండే, యూట్యూబ్లో పెట్టాలని ఎప్పుడు ఆ థాట్ లేకుండే నాకు. అలా మా ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఈవెన్ దేవర్ లైక్ యా ట్రై ఇట్, వై నాట్ డూ ఇట్ అని అన్నారు. ఐ వాజ్ లైక్ ఫైన్ లెట్స్ ట్రై ఇట్ అని చెప్పి ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్ అనమాట. లైక్ నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు బేసిక్ ఐడియా కూడా లేదు హౌ ఆల్ దిస్ వర్క్స్ అని. బికాజ్ నేను నా వీడియో షూట్ చేయడం ఎడిట్ చేయడం ఓకే కానీ ఆడియో విషయానికి వచ్చేసరికి నాకు పెద్దగా ఐడియా లేదు. సో చాలామంది నేను కనుక్కున్నాను హౌ దిస్ వర్క్స్, హౌ టు గెట్ డన్ ద ఆడియో, అదంతా చాలామంది నేను కనుక్కున్నాను. ఫైనలీ అలా వెతికి వెతికి చాలామంది నేను కాంటాక్ట్ చేశాక ఐ కేమ్ అక్రాస్ జోన్స్. జోన్స్ ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో, ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ బికాస్ ఐ నెవర్ థాట్ ఐ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ లైక్ దిస్, బికాస్ ఐ నెవర్ థాట్ ఐ బి మేకింగ్ అ సాంగ్ అండ్ దట్ టు లెట్ మీ టెల్ యూ జోన్స్ ఇస్ లైక్ స్వీటెస్ట్ పర్సన్. అతను చెన్నైలో ఉంటాడు. సో ఇప్పుడు కరోనా కాబట్టి నేను చెన్నై ఆడియో కూడా నేను వర్చువల్గా చేయాలి, ఇక్కడ నుండి పాడి పంపించడం, అతను నాకు ట్రాక్ పంపించడం. సో అలా అండ్ ఎంత స్వీట్ అంటే నాకు కరెక్షన్స్ కూడా చెప్పాడు, ఇక్కడ పాడు, ఇక్కడ ఇంకా ఇలా పాడొచ్చు అలా అని కరెక్షన్స్ చెప్పి మళ్ళీ నేను పాడి పంపించి మళ్ళీ చేసిచ్చాడు. సో జోన్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్. సో ఇది జోన్స్ వాజ్ ద వన్ హూ యు నో ప్రోగ్రామ్ మై హోల్ ఆడియో థింగ్. సో నేనేం అనుకున్నాను, నేనేం ప్లాన్ చేశానంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ అండ్ జస్ట్ యునో ప్లాన్ ద హోల్ థింగ్ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. ఆగస్ట్ సెకండ్ వీక్ ఐ గెట్ డన్ విత్ ద ఆడియో, ఆగస్ట్ థర్డ్ వీక్ ఏమో ఐ గెట్ డన్ విత్ ద వీడియో, ఆగస్ట్ ఫైనల్ ఐ మీన్ లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఏమో నేను బఫర్ టైమ్గా పెట్టుకున్నాను ఇన్ కేస్ ఏదైనా అక్కడిక్కడ అయితే అని చెప్పి ఒక బఫర్ టైమ్గా లాస్ట్ వీక్ ఆఫ్ ఆడియో పెట్టుకున్నాను. సో ఏమైంది, నేను జోన్స్తో కాంటాక్ట్ చేశాక హీ వాజ్ లైక్ ష్యూర్ కానీ నువ్వు పాట డిసైడ్ అయ్యి చెప్పు అని అన్నాడు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ మొత్తం కూర్చొని చాలా పాటలు, యాక్చువల్లీ పాటల కంటే ఏ లాంగ్వేజ్లో పాడాలి అన్నది నాకు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అనమాట. షుడ్ ఐ స్టార్ట్ విత్ ద తమిళ్ సాంగ్, షుడ్ ఐ స్టార్ట్ విత్ ద తెలుగు, హిందీ, వాట్, అదే నాకు బిగ్గెస్ట్ డెసిషన్. నేను ఏ పాట పాడాలి ఈజ్ ఆల్సో బిగ్గర్ డెసిషన్, కానీ లాంగ్వేజ్ చూస్ చేయడం నాకు చాలా టైం పట్టింది అనమాట. సో అలా చాలా ఆలోచించి తమిళ్తో స్టార్ట్ చేద్దాంలే, దాని తర్వాత వీ కెన్ సింగ్ అదర్ లాంగ్వేజెస్ అన్న థాట్తో సరే అని తమిళ్ చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్నాక పాట డిసైడ్ అవ్వడానికి లిటరలీ ఆ వన్ వీక్ ఎన్ని యూట్యూబ్, ఐ మీన్ నా యూట్యూబ్ హిస్టరీ చూస్తే యూట్యూబ్ ఈవెన్ స్టార్టెడ్ రికమెండింగ్ ఓన్లీ తమిళ్ సాంగ్స్. దాని తర్వాత నేను ఒక రెండు మూడు పాటలు డిసైడ్ అయ్యి జోన్స్కి కాల్ చేశాను. కాల్ చేసి ఏమనుకుంటున్నావు జోన్స్, డూ యూ థింక్ షుడ్ గో ఫర్ అ మ్యాషప్ ఆర్ అ సింగిల్ అని అడిగాడు. హీ వాజ్ లైక్ గెట్ గో విత్ అ సింగిల్, నెక్స్ట్ టైం మ్యాషప్ చూద్దాము అని అన్నాడు. ఈవెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఫస్ట్ టైమే ఎందుకు మ్యాషప్ చేయడం అన్నది నాకు కూడా ఉండే. ఐ వాజ్ లైక్ ఫైన్ సింగిల్తోనే వెళ్ళిపోదామని
ఫైనలీ పాట డిసైడ్ అయిపోయి నేను జోన్స్ కి చెప్పాను. సో ఇఫ్ యూ వండరింగ్ దిస్ వాస్ ద రీజన్ నేను ఆగస్ట్ మొత్తంలో ఆన్ అండ్ ఆఫ్ ఉండే నా వీడియోస్ తో. అండ్ ఎవరికి తెలియదు ఇది, నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా నేను చెప్పలేదు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఐ డి నో ఇఫ్ ఇట్ విల్ వర్క్అవుట్ అనుకున్నాను, కానీ అన్ని పుట్ టుగెదర్ అయి నా బర్త్డేకి వస్తుందా అన్నది నాకు తెలీదు. సో నేను ఎవరికి చెప్పలేదు. అండ్ సెకండ్ థింగ్, నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఉండే, నో వన్ వుడ్ ఎక్స్పెక్ట్ యు నో. సో నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఉండే, సో నేను ఎవరికి చెప్పలేదు లిటరలీ. నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఐ థింక్ మై ఫ్రెండ్స్ వుడ్ కిల్ మీ, లైక్ లిటరలీ ఏం చెప్పలేదు నువ్వు మాకు, యువర్ హైడింగ్ అని దే మైట్ ఈవెన్ కిల్ మీ, బట్ ఐ లవ్ యూ గైస్. ద వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ దాట్ థింగ్స్ విల్ నెవర్ వర్క్ అవుట్ ఇన్ యువర్ వే. ఎందుకంటే నా ప్లాన్ ప్రకారం ఈ పాటికి వీడియో నా చేతిలో ఉండాలి, దిస్ వాజ్ మై బఫర్ వీక్. కానీ దిస్ పేర్ వీక్ లోనే నా ఆడియో అయింది, నా వీడియో అవ్వబోతోంది. థింగ్స్ విల్ నెవర్ వర్క్అవుట్ యువర్ వే, బట్ యు నో నెవర్ గివ్ అప్ హోప్. ఒకవేళ నాకు ఆడియో నేను అనుకున్నట్టు మై ఆడియో హ్యాడ్ టు బి డన్ బై సెకండ్ వీక్ అరౌండ్ 15th or 16th ఆడియో అయిపోయి ఉండాలి. కానీ ఆడియో అయిందే మొన్న, విచ్ ఇస్ 28th or 27th, నాకు డేట్ నిజంగా తెలియదు. నేనేం అంత పెద్దదాన్ని కాదు మీరు చెప్పే అంత, బట్ ఇఫ్ దిస్ సంథింగ్ విచ్ యూ రియలీ వాంట్ టు జస్ట్ టేక్ దట్ వన్ స్టెప్, ఆ ఒక్క స్టెప్ మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. అండ్ ఐ నో ఐవ్ స్పోకెన్ టూ మచ్, నాకు ఒక క్లిప్ కూడా ఒక 10 minutes అయి ఉంటుందేమో, బట్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యావ్ అ హార్ట్ టు హార్ట్ టాక్ బికాస్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఎప్పుడు ఒక హార్ట్ టు హార్ట్ మాట్లాడలేదు మీతో. సో యా, లెట్స్ షిఫ్ట్ టు ద షూట్ డే నౌ. సో అది ఇప్పటిదాకా జరిగిన మ్యాటర్. ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాము. So guys, yes, hi, happy birthday, thank you. So there's a surprise. Please don't mind the mangle, please don't mind the angle or anything, because right now I'm uploading the video and I'm like super nervous and even super proud of myself. It's like a mixed emotions kind of thing happening right now. After I upload the video, we'll have a little chit chat session and I'll tell you everything. So right now I'm gonna go and upload my video. So I really hope you guys have watched the video already. If you haven't, I'll leave the card here. Please make sure you go and watch it. It's time to upload the video. Let's go. So as you can see, I'm finally reviewing the video for one last time before I upload it, and you guys have no clue how nervous I am. So I was editing the video and I just realized that I didn't film after that, so there was no outro, so here I am. So you guys gave an amazing response to my video. Thank you so much for loving the video, that means a lot to me. Thank you for your support, thank you in general. And if in case still you haven't watched my video, please do watch it. I'll make sure to leave a link in the description box as well, and there it'll definitely be in the cards as well. So you can check it out either ways, and make sure to subscribe to my channel, hit the bell button, follow me on Instagram, and make sure to share the video as much as possible and give it a bigger reach. It's all in your hands, guys. So thank you for the love once again. So lots and lots of content is coming up. So let me know in the comment section below what kind of videos would you prefer watching. And if there are any video ideas or anything also, let me know in the comment section below. So I really hope you guys enjoyed the BTS and the music video as well. So yeah, I'll see you guys next time. Bye. Bye. Bye-bye.